క్లియర్ కదండి. పయ్యావుల పట్టిపాటి పుల్లారావు 2014 నవంబర్లో కొన్నారు. అంతకు ముందు 2 నెలల ముందే సాక్షితో పాటు అన్ని పేపర్లలో వచ్చింది. తుళ్ళూరు, తాడేపల్లి, అమరావతి మండలాల్లో మంత్రుల బృందము, అధికారులు పర్యటిస్తున్నారు రైతుల్ని భూసమీకరణకు ఒప్పించడానికి, అక్కడే రాజధాని కాబట్టి అని క్లియర్గా వచ్చిన 2 నెలలకు కొన్నారు వీళ్ళు. అలాగే శ్రీ భరత్కి సంబంధించి ఈ రోజుకి కూడా ఆ భూములు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నవి, ఆ భూములు మాకు వద్దు అనేసి అతను ఎప్పుడో తిరిగిచ్చేశాడు. అలాగే ఇక చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ కొంది రాజధానికి 20 కిలోమీటర్ల దూరం కంతేరులో, అది కూడా 2013లోనే రెజల్యూషన్ పాస్ చేశారు. అది కూడా ఆంధ్రలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్నారు. అది కూడా రియల్ ఎస్టేట్ కోసం కాదు, చిల్లింగ్ ప్లాంట్ కు పెట్టడం కోసం. అది కూడా ఉందనుకున్నట్టు 14 ఎకరాలు కొనలేదు, 9 ఎకరాలతోటి ఆగిపోయారు, మిగతావి క్యాన్సిల్ చేసుకున్నారు అని అనేసి. ఇవన్నీ క్లియర్ గా కనపడుతున్నాయి కదండి, ఏముందండి ఇందులో కన్ఫ్యూజన్? మరి ఎందుకంటే వీరు ప్రాక్టికల్స్, టెక్నికల్స్ అది ఇది అంట ఎందుకు వీరు జనాల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తారు? ఇన్ని ఆధారాలతోటి ఎక్స్ప్లెయిన్ చేయటము, అలాగే కోర్టు తీర్పులు దాకా కూడా అవసరం లేదండి. ఈ వైసీపీ నేతలకు కూడా తెలుసు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ తొక్క, ఇటువంటి తప్పులు జరగలేదు అని అనేసి. మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే 1953-55లో ఎక్కడ ఉన్నామో నేడు అక్కడే ఉన్నామండి. నాడు రాజధాని సమస్య గురించి పుచ్చలపల్లి సుందరయ్య గారు రాసింది ఒకసారి చూడండి. రాజధానిని బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా కానీ అందరికీ అందుబాటులో ఉండే విజయవాడ గుంటూరు దగ్గరలోనే పెడతారు, తెప్పిస్తే ఎక్కడో ఒక మూలకు తీసుకెళ్ళి పెట్టరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతా కర్నూలు, వైజాగ్ అనేసి రెచ్చగొట్టి చివరికి ఎటు కాకుండా చేసి జనాల్ని మోసం చేశారు అనేసి సుందరయ్య గారు తన పుస్తకంలో నాడే రాశాడండి. నాడు అలా కొట్టుకొని చివరికి తెలంగాణకు తీసుకెళ్లి అప్పగించాము. ఇప్పుడు జగన్ రెడ్డి అదే నీచ ఫార్ములా అప్లై చేస్తున్నాడు, నేడు ఎటు కాకుండా పోతున్నాము. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఏవి ఆధారాలు లేకుండా ఉండవండి, అన్నీ పూర్తి ఆధారాలతోటే ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకి తెలియజేయండి, అలాగే ఈ వీడియోస్ని మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.